సార్ మీరు రాసిన ఒకటి రెండు ప్రేమ పాటలు తలుచుకుందాం సార్ మీరే గుర్తు చేయండి మరి మీరు చెప్పండి సార్ దయచేసి మీరు పదాలు అందిస్తే నేను నేరేడు పళ్ళు అని ఒక పాట రాసాం సుభాష్ చంద్రబోస్లో అది నాకు చాలా ఇష్టమైన పాట ప్రేమ గీతం అట్లాగే పవన్ కళ్యాణ్కి వాళ్ళకి వీళ్ళకి మోహన్ బాబు గారికి ఎన్ని పాటలు రాశాం లాహిరి 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 నిన్ను చేరుకుంది చెలి మాధురి అని ఆహా లాహిరి 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 నిన్ను చేరుకుంది నా మాధురి అనే పాట నా ఊపిరి ఇలా దేనికదే దేని పాత్రలోకి వెళితే ఆ పాత్ర ఆకారంలోకి మారడమే కవిలక్షణం గంగలక్షణమే అంతే అంతేగా గంగలక్షణమే సో మరి మీకు ఇష్టమైన కావ్యాలు ఇష్టమైన పాటలు ఇప్పుడు భారతీయుడు టూలో ఈ కొత్తగా వచ్చిన ఈ పాట సార్ ఇంకా మీరు జీవితంలో మీరు మీ తపనంతా కూడా తీరి ఒకటి ఒక ఒక రూపం ఇవ్వాలి దానికి అంటే అది ఎలా ఉంటుంది ఆ ప్రభావం ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు అంటే మనము ఎన్నుకున్న అంశాన్ని బట్టి మనము ఇచ్చే డోస్ ఉంటుంది కదా ప్రేమ పాట రాయణప్పుడు కూడా ఒక రేఖ గీసుకుంటాను నేను ఆ రేఖకు కిందికి జిగజారకుండా అంటే పిచ్చి పిచ్చి బూతులు అవి రాయకుండా పచ్చిగా చెప్పాలంటే ఆరోగ్య రేఖ ఆ ఆరోగ్య రేఖ కిందికి దిగకుండానే పాట రాసే ప్రయత్నం నా ముందు చాలా మంది చేసినారు ఆ దారిలో నేను చేయాలనుకుంటాను మీ కన్నా ముందు చాలా మంది చేశారనేది వాస్తవం కానీ మీతో పాటు ఇప్పుడున్న చాలా మంది మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఆరోగ్య రేఖ దాటుతున్నారు కాటి ప్రపంచం అలా ఉంది అదే అంతే అంతే మరి వారికి ఏమైనా హితవు చెప్తారా లేక ఎవరి పందా వాళ్ళదని మీరు ఇప్పుడు ఏ రైటర్ అయినా కూడా తాను ప్రవేశించదు కదా అక్కడ ఒక డైరెక్టరు ఒక మ్యూజిక్ డైరెక్టరు ఒక నిర్మాత ఒక హీరో వాళ్ళ యొక్క ప్రోద్బలంతో వచ్చింది కదా ఇది కావ్యాలు రాసుకుంటే ఎవరు బాస లేడు నా ఇష్టం కానీ సినిమాకు రాయాలన్నప్పుడు ఇంతమంది ఉంటారు కదా వాళ్ళకు లోబడి రాయాల్సి ఉంటుంది కదా దర్శకులే అసలు ఎందుకు ఇలా ఆలోచిస్తారని మీ మీ అంచనా అంటే ఎందుకు ఇలా పచ్చిగా ఏదో రాయకపోతే అంటే వ్యాపారం లేదని కళ వ్యాపారం అయినప్పుడు వచ్చినటువంటి పరిణామాలు అంతే అవును నిజమే వ్యాపారమే కళ కావడం అనేది ఇంకొక దశ కదా అంతే కళకి కళకి మధ్య జరుగుతున్న అది అంతే మనం అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి ఇవి తప్పట్లేదు అంతే తప్పదు రైట్ అంతే బట్ తేజ గారు మీ సూద్రగంగా మమ్మల్ని అందరినీ వెంటాడుతుంది వెంబడించి ఇప్పుడు అర్జెంటుగా ఆవిడని కలవాలని అలా అనిపిస్తోంది ఇప్పుడు రెడీగా ఉంది నీకు టైం ఉంటే చెప్పు మనము ఉత్తేజి వాళ్ళ ఇంట్లోనే ఒకరినో కూర్చుందాము మీకు మొత్తం వన్ అవర్లో మీకు వినిపిస్తాను తప్పకుండా సార్ దానికి మీరు అన్నట్టుగా అది గేయ రూపంగా వస్తే పాట అంటే ఇష్టమైన వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏంటంటే అది పాడుకోవాలని పది మందికి అన్నట్టుగా అదే ఒక ఒక లాగా ప్రవహించి వెళ్ళిపోతుంది అంతే ఎప్పుడు సార్ రిలీజ్ ఇప్పుడు దశలో ఉంది ఇంకా బహుశా నేను ఒక వన్ మంత్ లో అయిపోద్ది అనుకుంటున్నాను చాలా గొప్పగా ఉంది సుద్ద అశోక్ తెజ గారు ఎందుకంటే మామూలుగా కవులతో గేయ చేతులతో మాట్లాడడం వేరు మీరు చాలా మేధావు కాబట్టి మీతో ఎప్పుడు మాట్లాడినా దగ్గర పెట్టుకుని కొంచెం అయ్యో అదేం లేదు నువ్వు అతిరథ మహారథులతోనే మాట్లాడినావు సప్న నీకు సంగీతంలో సాహిత్యంలో సామాజిక విషయంలో రాజకీయాల విషయంలో అన్నింటిలో నీకు ఒక సాధికారికత ఉంది కాబట్టి యు కెన్ ఎనీ ఏరియా అలా వచ్చేస్తావు నువ్వు అది గ్రేట్గా ఉన్న కానీ ఇప్పుడు భారతీయుడు పాట వేగంగా వస్తోంది గంగా నది అటువైపు నుంచి భారతీయుడి పాటలో హీరోయిన్ వచ్చినప్పుడు ఒక ఒక సడన్గా మారిపోతుంది ఇంత వేగంగా వచ్చిన మాట ఒక్కసారే మెలోడీస్ అవుతుంది అంటే అక్కడ ఎక్కడో కథ నరేషన్ జరుగుతుంది ఆ పాటలో హీరోయిన్ వచ్చినప్పటికీ నల్లపుసలైన చాలయ్య మెడకు ఒళ్ళనింక నేను ఏ వెండి గొలుసు ఇంట్లో ఒక చిన్న ఫిలాసఫీ ఉంది గమనిస్తే తెల్లవాడు వచ్చినాడు వాళ్ళ మీదకి మనం బ్లాక్ వాళ్ళ దృష్టి లోపల అవును అవును అక్కడ తను ఏమంటుంది తన యొక్క నల్ల నల్లపూసలైనా చాలు నాకు తెల్లగా ఉన్న వెండి కోరు అంటుంది అంటే అందులో ఒక చిన్న ఆంగ్లేయుల మీద ఒక చిన్న అవును ఒక చిన్న ప్రశ్న లేదు ఒక చిన్న ధికారం లేదు అది కూడా పెట్టాల్సి వచ్చింది అక్కడ నేను సార్తో బాగా సంతోషం పంచుకున్నాను నేను అన్నమాట అంటే నిజంగానే ఒక అంటే మీరు అన్నట్టుగా విప్లవకారులు లేక దేశభక్తి కోసం దేశం కోసం పోరాడిన వీరులు వాళ్ళ ఇంట్లో ప్రేమ ఆ వాతావరణం కనిపిస్తుంది కదా ఒక కథాంశం చెప్తూనే అందులో నేను ఇంకొక మాట కూడా చెప్పాను ఏంటంటే నీ పాదధూళి మెరుపవుతను నీ యుద్ధకేళి మరకవుతను నీ పట్టులోన మెలికవుతను లేక ఈ మట్టిలోన మట్టిలోనా అది కదా సార్ ఒక ఒక స్వాతంత్ర సమర యోధుని యొక్క ప్రేయసికు ఉండేటువంటి లక్షణాలు ఎంత గొప్పగా అంటే ఎంత హీరోతో సమాన స్థాయిలో వచ్చేసింది ఆమె ఎంత గౌరవప్రదంగా ఉంది గౌరవప్రదంగా నీ యుద్ధకేళి మరకవుతాను యుద్ధంలో ఉంటే నీకు గాయమవుతాను నేను మళ్ళీ మట్టిలోంచి ఒక మొలక అవుతుంది నీ పట్టులో మెలికవుతాను అది ప్రేమ అది రొమాంటిక్ ప్రణయం ప్రణయం అది ఒకవేళ కాలేదనుకో ఈ మట్టి లోపల మట్టి అయిపోయి మొలకై మలకట్టాను దేనికైనా నేను రెడీ అయ్యాను మా అమ్మ నానిద్దరు స్వాతంత్ర సమరయోధుల స్వప్న మా నాన్నతో పాటు మా అమ్మ నడిచింది యుద్ధంలోకి హనుమంత్ గారు మా అమ్మ జానకమ్మ నైజాం వ్యతిరేకంగా రజాకారుల వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాన్నతో పాటు అమ్మ యుద్ధంలో బయలుదేరింది ప్రాణము ఉంటదా పోతుందా అనేటువంటి ఆ దశలో చావో రేవో అనే దాంట్లో ఆమె ఒక సైనికురాలుగా పనిచేసింది కాబట్టి నాకు ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు నాకు మా అమ్మ గుర్తుకు వస్తుందిగా అంతే కదా మా అమ్మ గుర్తుకు వస్తుందిగా మా అమ్మకు మొదలు నెక్కర్లు వేసి దాని తర్వాత చీర కట్టేవాళ్ళట నెక్కర్లలో ఆ జేబులలో కారపొడి పెట్టేసి ఒక చిన్న బాకు పెట్టుకొని దాని మీద చీర కట్టుకొని ఒక జాకెట్ ఇట్లా వేసుకునే వాళ్ళ అంటే ఒకవేళ రజాకారులు వచ్చేసి చీర పట్టుకుని లాగినా కూడా అది వదిలించుకున్నా కూడా లోపల నెక్కర్ ఉంటుందిగా అంత అద్్వానమైన వాతావరణం ఉండేది కదా సార్ అంటే మీరు మొన్న రజాకారులు కూడా సినిమా పాట రాశారు అద్భుతమైన మూడు పాటలు రాశారు అందులో అంటే ఆ యుద్ధంలో పాల్గొన్న అమ్మ ఫ్రీడమ్ ఫైటర్ అని చనిపోయే ఫ్రీడమ్ ఫైటర్గా భారత ప్రభుత్వం గుర్తించింద సో ఆ కుటుంబం నుంచి వచ్చిన వాడిని ఒక హీరోయిన్ ఒక అద్భుతమైనటువంటి హీరోయిన్ అని చెప్పినప్పుడు హీరోయిన్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు మా అమ్మ అంటే అంతే కదా అందుకే నీ యుద్ధ కేళి మరొకవుతాను నీ పాదూ మెరుపవుతాను పట్టులోన మెలి ఒకవేళ కాలేదనుకో అంతకు ముందే అనుకో మొలకఅవుతాను ఈ మట్టి లోపల అసలు ఆయన పొంగిపోయి ఉంటారు శంకర్ గారు చాలా 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 బాగా ప్రేమతో మాట్లాడారు ఆయన గొప్ప సంస్కారం అంతుడు చాలా గొప్ప సంస్కారం ఎంత సంస్కారం అంటే మనం పాట అంతా అయిపోయి మనం బయటకు వస్తాం కదా ఆయన అక్కడే కూర్చోవచ్చు కాదు లేచి మనకు లిఫ్ట్ దాకా వచ్చి మనల్ని పంపిస్తాడు సాగ నంపుతాడు సార్ మీరు ఎందుకు వస్తాను ఏ కవింగ్ గారు నా అలా అనొద్దు అలా అంటారు ఫస్ట్ అసలు ఈ పాటకి మిమ్మల్ని ఎంచుకోవడం ఆయన ఎంత కరెక్ట్ చాయిస్ అని అనిపిస్తుంది ఎంతమంది మంచి రచయితలు పాట చాలా మంది ఉన్నారు ఉన్న రచయితలే ఎవరికి పాట బాగా నా అదృష్టం కొద్దీ ఈ పాట నాకు వచ్చింది అలా కాదు సార్ మీ అదృష్టం కాదు వాళ్ళు మిమ్మల్ని ఎంచుకోవడం వాళ్ళ అదృష్టం ఎందుకంటే మీరు స్ఫూర్తి మీ మీ గుండెలోంచి వచ్చిన పాట ఇది కలంలోంచి వచ్చింది కాదు ఎందుకంటే ఇతివృత్తం అలాంటిది అంత కథాంశం అటువంటిది కదా సార్